గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను డీలో డాన్సర్గా చేస్తూ అసిస్టెంట్ అయ్యి ఈరోజు మాస్టర్గా అయ్యాను. ఓకే, ఏ ఊరు మీది? భీమవరం. ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు ఈ సాంగ్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే స్కూల్స్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు డాన్స్ పార్టిసిపేషన్ చేసేవారా? కల్చరల్స్లో బాగా. అది చేస్తూనే ఇంట్రెస్ట్ వచ్చిందా లేకపోతే? నాకు స్కూలింగ్ నుంచి ఇంట్రెస్ట్ అండి. దాని తర్వాత కాలేజ్ అనేది నాకు యాడ్ ఆన్ అయింది. ఒక ప్లాట్ఫామ్, కల్చరల్స్ ప్లాట్ఫామ్ అనేది నాకు యాడ్ ఆన్ అయింది. ఇండస్ట్రీలోకి ఏ మూవీతో అడుగు పెట్టారు? నేను నా ప్రేమ కథ అని నవీన్ చంద్ర గారు మూవీ. నవీన్ చంద్ర గారు. ఓకే, ఎన్ని సాంగ్స్ చేశారండి ఆ మూవీలో? ఒక సాంగ్ చూడండి. ఒకటి. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఆ మూవీ ప్రొడక్షన్ మేనేజర్ నా డిప్లొమా క్లాస్ పెట్టండి. తను కాల్ చేసి ఇలా స్పాంటేనియస్ గా ఈ రోజు కాల్ చేసి రేపే షూట్ అన్నాడు. ఓకే అని ఇంకా వెళ్ళి అప్రోచ్ అయ్యి, సో ఈ రెండు పేర్లు ఉంటాయి, నవీన్ చంద్ర గారు, ఇంకొక పేరు ఉంటుంది, ఆ టూ పేర్స్తో కలిపిన ఒక మెలడీ సాంగ్ చేస్తాను. ఓకే, ఎలా లైక్ ఇప్పుడు ఊరు నుండి వచ్చారు, రాగానే వెంటనే స్టార్ట్ అయిపోయే ఇది కాదు ఇండస్ట్రీ, అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం? అది ఊరు నుండి హైదరాబాద్లో దిగారు, దిగాక ఎవరు పరిచయం అయ్యారు ఫస్ట్ మీకు? అంటే నేను ఊరు నుంచే బ్రిడ్జ్ చేసుకుని వచ్చానండి. అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఈ స్ట్రగుల్స్ అన్ని పడకుండా ఊరు నుంచి, నాకు ప్రీవియస్ నుంచి తెలిసిన విజయ్ మాస్టర్ గారు తెలుసు, సో ఆ మాస్టర్ గారితో ఇలా మేము జర్నీ చేస్తూ నాకు డీలో అట్లీస్ట్ నేను చేయాలని ఉంది. అట్లీస్ట్ నేను గ్రూప్ మెంబర్గానే నేను జాయిన్ అవుతానండి. సో డీ నైన్త్ సీజన్కి సాయితేజ గారి దగ్గర మాట్లాడారు, సో నేను ఆయన దగ్గర గ్రూప్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ అయ్యి ఈ రోజులో మాస్టర్. ఊళ్ళో ఎలా ఉండింది ఇలా నేను డాన్సర్గా వెళ్దాం అనుకుంటున్నాను అంటే, ఒప్పుకున్నారా అమ్మా నాన్న? అమ్మా నాన్న బేసిక్గా నాకు సిబ్లింగ్స్ లేరండి, నేను ఒక్కడే, మా పేరెంట్కి భయపడేవారు. సో ఇనిషియల్గా ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అనేది చాలా భయాలు ఉంటాయి, భయపడేవారు అనమాట. బట్ ఈరోజు నమ్ముతున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేసుకుంటూ వస్తానండి. ఎలా అంటే నేను మ్యూజిక్ వీడియోస్ చేసుకుంటూ, సో అలాగా. ఓకే, మ్యూజిక్ వీడియోస్ చేశారా? ఇనిషియల్ డేస్లో చాలా మ్యూజిక్ వీడియోస్ చేశాను, ఒక 10+ చేసి ఉంటాను నేను. ఓకే, ఎలా ఉంది ప్రోత్సాహం వాళ్ళ తరపున, అమ్మా నాన్న తరపున? ఇప్పుడు అమ్మా నాన్న తరపున ఫస్ట్లో భయపడ్డారు కానీ ఇప్పుడు చాలా సపోర్టివ్. అండ్ నాకు మ్యూజిక్ ఇనిషియల్ డేస్లో మ్యూజిక్ వీడియోస్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు నాకు బ్యాక్బోన్లు అనమాట. సో ఆ రోజు వాళ్ళు అలా నిలబెట్టారు, ఈరోజు ఇక్కడ నేను. అప్పుడు బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్ ఎవరు? ఒకరని చెప్పి మిగతా వాళ్ళని, ఐ మీన్ నేను అంటే ఇప్పుడు స్పాంటేనియస్గా అడిగారు కాబట్టి ఒక పేరు వస్తుంది. నాకు చాలామంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, సెట్లో ప్రొడక్షన్ వైజ్ సపోర్ట్ చేశారు, ఆర్టిస్ట్గా ఇంకా అన్నీ వాళ్ళే చూసుకునేవారు. సో ఆ రోజు వాళ్ళ అలా చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ. ఎంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించినా వెనక్కి లాగేవారు ఉంటారు కదా, అలా బ్యాక్ మాట ఎక్కడైనా విన్నారా, ఎందుకురా ఇండస్ట్రీ, ఎందుకు వెళ్తున్నావు, అవసరం అనేకి ఇవన్నీ? కామన్ కదండి అది. ఇంకా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మన వాళ్ళు ఎక్కువ, ఐ మీన్ ఎవరూ లేరు బేసిక్గా నాకు, మీన్ ముందు కూడా ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. సో ఎందుకు అనేది ఉంటుంది కదా కామన్. ఎవరైనా రిఫరెన్స్తోనే వచ్చారా మీరు, మీ అంతటి మీరు ఓన్గా రావడం జరిగిందా? రిఫరెన్స్ అంటే అండి, నాకు ఆ మాస్టర్ తెలియడం వల్ల నేను ఒక గ్రూప్ మెంబర్గా జాయిన్ చేయమన్నాను. ఆయన ఒక్కరు గ్రూప్ మెంబర్గా జాయిన్ చేశారు డీ వరకు. సో అక్కడి నుంచి నేను ఓన్గా ఓవర్కమ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాను ఈరోజు. అంటే నేను కొన్ని మీ ఇంటర్వ్యూస్ చూశాను, అందులో విన్నాను అన్నమాట, ఒకనొక సిచ్యువేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు, ఒక గ్రూప్లో వర్క్ చేస్తూ ఆ బట్టలు మార్చడం కానీ వాళ్ళ ఫుడ్ క్యారీ చేయడం కానీ అన్నీ మీరే చేసేవారు. అవునవును. మీ ఊరు నుండి వచ్చిన ఒక ఫ్రెండ్ చూసి ఊరెళ్ళి చెప్పాడంట, మనోడు అక్కడ ఏం చేయట్లేదురా, వాళ్ళ క్యారీలు మోస్తున్నాడు, బట్టలు మోస్తున్నాడు, డాన్స్ చేయడానికని వెళ్ళి ఇచ్చేస్తున్నాడు అని చెప్పాడని విన్నాం. అది ఏం జరిగింది? బేసిక్గా అది డీ షూట్, 2 డేస్ షూట్ అండి. మనకు ముందుగా రిహార్సల్ డీ షూట్ అన్నప్పుడు మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఉండేది. సో అక్కడికి వెళ్ళాక సాయితేజ గారి మాస్టర్గా అసిస్టెంట్గా చూసుకునేవాడిని నేను, మొత్తం ఓవరాల్గా చూసుకునేవాడిని. ఒక పక్క ఫుడ్ ప్రొవైడ్ చేయాలి నేను డాన్సర్స్కి, అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేయాలి, సో ప్రాక్టీస్ చేయించాలి. సో ఇదంతా ఆ బర్డెన్ ఎలా ఉండేదంటే ఒక్కడి మీద ఉండేది అదంతాను. సో ఆ టైంలో అక్కడ ఏ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుందండి, అతను చూసింది అదే ఉండొచ్చు. అంటే షూట్ ముందు జరిగే ప్రాసెస్ ఇదే. ఎందుకంటే షూట్ ముందు 2 డేస్ ముందు మేము సెట్కి వెళ్ళిపోతాం, సెట్లోనే ఉంటాం. సో అన్నీ అక్కడే అరేంజ్ చేసుకుని షూట్ అయ్యాక మళ్ళీ మా రిహార్సల్స్కి, అదే రిహార్సల్ అయితే ఎక్కడైతే పెట్టుకుంటాం అక్కడ వెళ్తూ ఉంటాం. జనరల్గా జరిగే ప్రాసెస్ అయితే అక్కడ డీలో ఇలాగే జరుగుతుంది. మేము ఐ మీన్ డాన్సర్స్ అయినా ఎవరైనా వాళ్ళు ఓన్గా చేసుకుంటాం. అసిస్టెంట్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ మొత్తం మీరే చూసుకోవాలి? మోస్ట్లీ నేనే చూసుకునేవాడిని. ఇంకా ఆల్మోస్ట్ అంతే, నేను ఒక్కడే ఉండేవాడిని ఆ టైంలో.
సో ఇదంతా చూసుకునేవాడిని. నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఒక పర్సన్ చూసి అక్కడే వెళ్ళి ఇలా చెప్పారంట. బేసిక్గా ఆ పర్సన్ సంథింగ్ ఒక ఎక్స్ పర్సన్ మాట్లాడడం వల్ల ఆ కాల్ రికార్డింగ్ అయితే నేను విన్నాను. సో విన్నాను, సరే వీళ్ళు చూసిన వరకు ఇంతే కదా అని నేను ఇంకా నేను రియాక్షన్ ఐ మీన్ యాక్షన్ ఏమీ తీసుకోలేదు, రియాక్ట్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ దట్ నేను మా మాస్టర్కి కొరియోగ్రఫీ చేసి ఒక మ్యూజిక్ వీడియో చేసి ఉంటాను. సో అర్థమయ్యి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేది.